పాకిస్తాన్ దివాలా తీసే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్థిక సంక్షోభం అంచున నిలిచింది. చైనా నుంచి రుణాలు పెరిగిపోవడం, దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తుండడం ఈ పరిణామాలకు కారణం. దీంతో దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాలు నగదు కొరతను కూడా ఎదుర్కొంటున్నాయి. పాక్ లో పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా ఉంది. చైనా నుంచి రుణాలు తీసుకోవడం వల్లే ఇప్పుడు ఈ స్థాయికి చేరినట్లు అక్కడి ప్రజలు పాలకులపై మండిపడుతున్నారు. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అక్కడ సిలిండర్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒక్కో సిలిండరు 3000 రూపాయలు, అది కూడా కొరతే. ప్రజలు సిలిండర్లు కొనలేక ప్లాస్టిక్ సంచుల్లో గ్యాస్ ను కొంటున్నారట. గతేడాది సంభవించిన భారీ వరదల వల్ల ఏర్పడిన సంక్షోభం నుంచి పాకిస్తాన్ కోలుకోలేక పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. మరోవైపు ఆ దేశ ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతోంది. తాజాగా పాక్ లో ఉల్లి ధర 220 రూపాయలు, చికెన్ కేజీ 700 రూపాయలు, డజన్ అరటి పండ్లు 150 రూపాయలు, ఒక కేజీ వంట నూనె ధర 532 రూపాయలు, లీటర్ పాలు 200 రూపాయలు, ఇలా ఏ వస్తువును కొనలేని పరిస్థితి. దీంతో దోపిడీలు పెరిగిపోయి జనం అన్ని విధాలా అల్లాడిపోతున్నారు. తమను ఆదుకోవాలని పాక్ విదేశాలను కోరుతోంది.